శంకరా నా కదా ఒకసారి తీసుకురా. ఏం తీసుకు మంచిగా అన్న. నమస్తే అన్న, ఇక్కడ దాటి నీరకల్లు ప్రోగ్రామ్ ఉంది సూర్య, కొంచెం రండి. వచ్చిండు ఇప్పుడే. ఒక నిమిషం కరోనా వైరస్ అంకుల్ ఆనే ఉండు, ఆనే ఉండు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అన్న లోగో ది. తెలంగాణ పేద వాళ్ళ తృప్తినిచ్చేటువంటి తెలంగాణ కళ్ళు, తెల్ల కళ్ళు, గౌడన్నల కులవృత్తిని ప్రోత్సహించడానికి కోసం నాలుగోసారి వారి కళ్ళు మండపాల దగ్గరనే వచ్చి తెలంగాణ గౌడ కులస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ దర్జాగా స్వేచ్ఛగా ఏదైతే మరి సంతోషంగా ఉండడానికి కోసం సాయంకాలం పూట కాయకష్టం చేసుకుని వారి యొక్క సుఖవంతమైన జీవితం గడుపుకోవడానికి అనాదిగా సురాపానకం అనేదైతే మరి ఆ రోజు దేవతలు చెప్పుకున్నారో వాళ్ళ తెలంగాణలో తెల్ల కళ్ళను సురాపానకంగా బీదబిడ్డలు చెప్పుకుంటారు కనుక ఈ సురాపానకం వాడినప్పుడే ఆరోగ్యంగా ఉన్నారు కనుక ప్రజలు ఆరోగ్యంగా వండుకుంటూ ఈ కులం కూడా సంతోషంగా ఉన్నారనే ఉద్దేశంలో వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కూడా నీరును అధికారికంగా గౌడన్నలు మంచి స్టాల్స్ కూడా పెట్టి మరి సేల్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరి ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కోసం మా వంతుగా మేము కళ్ళతోటి చూసినాం. గౌడలు తెల్లగళ్ళు మంచిగా మరి సేల్ అయినప్పుడు ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉండేనో చూసినాం కనుక తెల్లగళ్ళు అమ్మడం సేల్ అవడం ద్వారా అనేక కులాలు కూడా వాళ్ళ కుమ్మరులు కావచ్చు, ఇవాళ కత్తులు చేసేటువంటి కమ్మరులు కావచ్చు, తాళ్ళు చేసేటువంటి కులాలు కావచ్చు, మోకులు చేసినటువంటి మాదిగలు కావచ్చు, ఈ విధంగా సంపన్న వర్ణాలు దీని ద్వారా బతుకుతున్నాయి కనుక ఈ కళ్ళును రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. అందరూ సిగ్గుపడుతూ తాగడం అవసరం లేదు, అలవాటు ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా దర్జాగా తాగాలని, దీని ద్వారా మన గౌడ కులస్తులు బాగుంటారని, మనం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది అందరూ కూడా దిగ్విజయం చేయాలని, నీరను వాడాలని, తెల్లగళ్ళను వాడాలని
దీని ద్వారా అనేక రోగాలు రాకుండా కూడా వాళ్ళ కరోనా వైరస్ కూడా రాకుండా ఉండేందుకోసం ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళ క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది అని ఇప్పటికే మరి శాస్త్రవేత్తలు కూడా చెప్పి ఉన్నారు. కనుక ఇవన్నిటికీ మన తెల్లగల్లే మరి ఆధారమని తెలియజేస్తా ఉన్నాను.